పెద్ద పెద్ద వాళ్ళంతా ఏ ఫోన్లు వాడతారు వేసుంటే బట్టలు వేసుకుంటారు ఏం బ్రాండ్లు వాడతారని చాలా మందికి తెలుసుకోవాలనిపిస్తుంది సినిమా హీరోలు హీరోయిన్లు కాదు బిలియనీర్లు మిలనీర్లు ఎట్లుంటారు వాళ్ళు వేసు ఫోన్లు వాడతారని కూడా తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది అయితే గిడ మైక్రోసాఫ్ట్ పెద్ద సారు గదిగా బిల్గేట్ సారు ఏం ఫోన్ వాడతాడో ఎవరికైనా ఏం వాడతారు అయితే వాళ్ళ కంపెనీలో సార్ కోసం ఏదో స్పెషల్గా తయారు చేసి ఉంటారు లేకపోతే ఈ యాపిల్ సంస్థలు తయారు చేసిన మస్తు ఖరీదు ఉన్న ఫోన్ వాడతాడు అని అనుకుంటారు కదా అయితే అట్లా ఏం కాదట సార్ వాడే ఫోన్ గురించి విన్నాక నూరేళ్ళు పెట్టక తప్పది అవి ఏం కాదు ఉత్త శాంసంగ్ కూడా తయారు చేసినా పెట్టే ఫోన్ సార్ వాడేది గత పెద్ద సారు మళ్ళీ ఉన్నోళ్ళు ఆ పేరు పోయిన సారు శాంసంగ్ మళ్ళీ అది కూడా పెట్టే ఫోన్ వాడతాడా అంటే కావు అదే ఫోన్ వాడతాడట బిల్గెట్ సారు మొన్న మీ ఎనీథింగ్ అనే సెషన్లో సార్ ఈ ఫోన్ గురించి చెప్పుకొచ్చిండు నా దగ్గర శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ త్రీ అనే ఫోన్ ఉంది అదే వాడతాను అన్నాడు ఇంకనట సార్ ఎప్పుడు ఎర్రటిగా భిన్నంగా ఉండేదట ఆలోచన ఆలోచనట అట్లా ఈ ఫోన్తోని పోర్టబుల్ పీసీ మొబైల్ను కూడా పొందుతా అంతేగాని అంతకుమించి ఇంకేం లేదంటాను సారు అయితే యాపిల్ ఐఫోన్తోని ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వాడతానని అని చెప్పిండు ఇంకొకెళ్ళి మళ్ళీ మైక్రోసాఫ్ట్ తోటి శాంసంగ్ కొన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉందట అందుకే ఇట్లా సారా ఫోన్ వాడతాడు కావచ్చు అని చాలామంది అనుకుంటారు అయితే ఈ ఫోను రెండు ఐ హ్యాండ్ స్క్రీన్లతో ఉండే మైక్రోసాఫ్ట్ సర్వీస్ డ్యూ అనే స్మార్ట్ ఫోన్ల దగ్గర దగ్గర శాంసంగ్ గెలాక్సీ జెడ్ మూడ్లు ఉన్న ఫీచర్లు ఉన్నాయట రెండు తెరల ఆండ్రాయిడ్లు ఉన్నట్టు ఉండే ఫీచర్లు ఇంక ఇంత ఎక్కదక్క వాడుకున్నట్టు మైక్రోసాఫ్ట్ తయారు చేసేరట అయ్యో సార్ వాడే ఫోన్ ధర ఎంతనో చెప్పారు కానులా అయితే ఒక లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అట ఫోన్ ధర సార్కి అది చీపే కానీ ఇంట్లో పన్నెండు జీబీ రాము మళ్ళీ ఇంకా రెండు వందల యాభై ఆరు ఫోన్ దాచుకునే అంత తాకదు ఉందట సార్ తను ముచ్చట అయినా సార్ ఇట్లా గీ ఫోన్ వాడేందో ఎంతైనా సార్ రిచ్ గిట్ల గిది ఇంకా రిచ్ రిచ్ ఫోన్ వాడాలంటారు ఎక్కదక్క పైసలు పెట్టి కొనాలనుకునేటోళ్ళు ఆయన ఫోన్లకి ఎందుకు ఎక్కదక్క పెట్టుడు ఏదైతేంది ఇంత ఫోన్ వస్తే ఒత్తి హాలో అంటే అయిపోయాయి అని దానికి ఎందుకు ఇంట్లో అచ్చలు పెట్టుడు అని జనంత దేనికన్నా పైసలు పెట్టాలంటే పిస్నర్థనం చేసే చేసేవాళ్ళు